హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశపు మూడో చంద్రుడి మిషన్ చంద్రయాంత్రి విజయవంతంగా సాగిపోతోంది. చందమామపై నిగూఢ రహస్యాలను కనుక్కునేందుకు ఇస్రో ప్రయోగించిన ఈ అంతరిక్ష నౌక భూమి కక్షను వీడి చంద్రుడి కక్షలోకి విజయవంతంగా ప్రవేశించింది. నిన్న అర్ధరాత్రి 12:15 భూకక్షను వీడి చంద్రుడి కక్షలోకి చంద్రయాంత్రి నౌక ప్రవేశిస్తున్న గ్రాఫిక్ పిక్ను ఇస్రో ట్విట్టర్లో షేర్ చేసింది. దీంతో చంద్రయాంత్రికి మరో కౌంట్ డౌన్ మొదలైంది. భూమి కక్షలో నుంచి చంద్రుడి కక్షలోకి ప్రవేశించిన చంద్రయాంత్రి నౌక ఈ నెల 5న విజయవంతంగా కక్షలోకి పూర్తిగా ప్రవేశిస్తుంది. అంటే ఈ 6 రోజులు కౌంట్ డౌన్ అన్నమాట. ఈ 6 రోజుల తర్వాత చంద్రుడి కక్షలో తిరుగుతూ క్రమంగా తన వ్యాసాన్ని తగ్గించుకుంటూ చివరికి చంద్రుడిని చేరడం చంద్రయాంత్రి లక్ష్యం. కాబట్టి ఈ దశ మరింత కీలకంగా భావిస్తున్నారు. అర్ధరాత్రి చంద్రయాన్ నౌకను భూకక్షలో నుంచి చంద్రుడి కక్షలోకి ఎలా ప్రవేశపెట్టారో ఇస్రో ట్వీట్లో వివరించింది. ట్రాన్స్ ల్యూనార్ ఆర్బిట్ నుంచి విజయవంతంగా బయటకు వెళ్లడం చంద్రయాన్ ప్రయోగంలో మరో కీలక మైలురాయి. చంద్రుణ్ణి చేరుకోవడానికి చంద్రయాంత్రి అంతరిక్ష నౌకను కక్షలో అమర్చడానికి ఉపయోగించే వ్యూహాన్ని ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్గా పేర్కొంటారు. ఇందులో ఇంధనాన్ని అవసరమైనంత మేరకు మండించడం ద్వారా కక్షలో ఇది సాఫీగా పరిభ్రమించేలా చేస్తారు. సాధారణంగా ఇది రసాయన రాకెట్ ఇంజిన్ ద్వారా చేయబడుతుంది. ఇది వ్యోమనౌక వేగాన్ని పెంచుతుంది. ఇది దాని కక్షను వృత్తాకార తక్కువ భూమి కక్ష నుండి అత్యంత అసాధారణ కక్షగా మారుస్తుంది. ఈ దశ ఇప్పుడు పూర్తయింది. చంద్రుణ్ణి సమీపిస్తున్నప్పుడు అంతరిక్ష నౌక అపోజీకి చేరుకునే విధంగా ఇంధనం మండే సమయం సెట్ చేశారు. వ్యోమనౌక చంద్రుని ప్రభావ గోళంలోకి ప్రవేశించిన తర్వాత హైపర్పోలిక లూనార్ స్వింగ్ బాయ్గా పేర్కొనే విన్యాసం చేస్తుంది. ఇస్రో చంద్రయాంత్రి చంద్రుడిపై ల్యాండింగ్ను భారత కాలమానం ప్రకారం 8:43 సాయంత్రం 5:47 ప్లాన్ చేసింది. చంద్రుడిపై ఒకరోజుగా భావించే మన 14 రోజుల కాలం ప్రకారం ఇది సుమారు 80 గంటల్లో చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర సురక్షితంగా ల్యాండ్ కావాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే చంద్రుడిపై అడుగిడిన చంద్రయాన్ చరిత్ర సృష్టిస్తుంది. చూశారు కదా, ఇది వాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.